మంగళ మీకు సాయి యువత తరపున మా సంక్రాంతి శుభాకాంక్షలు. సాయిరామ్ కార్తీక్ మీ అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభోదయాన్నే వచ్చారు, ఏమిటి విశేషం? విశేషమే అంకల్, మనం ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగల్లో సంక్రాంతి మనకి చాలా ముఖ్యమైనది. ఈ పండుగల్లో అర్థం పరమార్థమే కాకుండా ఈ పండుగలకు పురాణ చారిత్రక గాథల నేపథ్యం కూడా ఉంటుందంట. వాటి గురించి మేము వినాలనుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సంక్రాంతి సందర్భంగా మనం పాటించే సంప్రదాయాలలో యువత నేర్చుకోవాల్సిన విలువలు కూడా ఉంటాయంటారు మన స్వామి. వాటి గురించి తెలుసుకుని ఆచరించాలనే సంకల్పంతో వచ్చాం. చాలా మంచి పని చేశారు. మన పండుగల్లో ఘనమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని సత్సంకల్పంతో పాటిస్తే ఈ ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు వెళ్లి విరుస్తాయి. అసలు ఈ పండుగలు జరుపుకోవటంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ పండుగలు మన జీవితంలో మనకు ఎలా ఉపయోగిస్తాయి? ఈ పండుగల ఉద్దేశం మన ప్రీతమ భగవాన్ రెండే రెండు వాక్యాల్లో చాలా చక్కగా చెప్పారు. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించే దృష్టిని అలవర్చేవి, విషయ పరిశీలన మాని విశ్వేశ్వర పరిశీలన చేసేవి మన పండుగలు. మన సంక్రాంతి కూడా అలాంటిదే. మరి సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకోవాలి? సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలంటే ఎన్ని రోజులు జరుపుకోవాలి? మన దేశంలో రైతులు పడిన శ్రమ ఫలించి పాడి పంటలు చేతికి అందొచ్చి సౌభాగ్యలక్ష్మి మన తలుపు తట్టిన వేళ భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు మన తెలుగువారంతా చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. మంగళ్, సంక్రాంతి పండుగల్లో మొదటి రోజుకి భోగి అన్న పేరు ఎలా వచ్చింది? ఆ పేరు రావడానికి గల కథ ఏమిటి? భోగి నాడు మనం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో అంతర్లీనంగా ఉన్న అర్థం ఏమిటి? భోగి దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరి రోజు. రైతులకి పంట పనులు అన్నీ అయ్యి ఫలసాయం చేతికి అందుతుంది. వ్యవసాయ పనుల ఒత్తిడి తర్వాత కాస్త విశ్రాంతి లభిస్తుంది. చేతికందిన పంటతో రైతులు భోగభాగ్యాలు అనుభవించే పండుగ కాబట్టి దీన్ని భోగి అని పేరు పెట్టారు. భోగి నాడు వేకువనే లేచి తలంటి పోసుకోవాలి. తెల్లవారుజామున వీధి మొగలలో భోగి పందిర్లు వేసి ఆవు పేడతో చేసినటువంటి భోగి పిడకలు దండలుగా కట్టి భోగి మంటలు వేస్తారు. పల్లిసీమల్లో ఈ భోగి పండుగని ఆటలతో పాటలతో చాలా సరదాగా గడుపుతారు. ఆవు పేడతో చేసిన పిడకలు దహనం అవటం వల్ల వచ్చినటువంటి పొగ అది క్రిమి సంహారిణి. మన భగవాన్ ఒక చక్కనటువంటి అంతరార్థాన్ని కూడా చెప్పారు. మనలో ఉండే దుర్భావాలు, దుర్గుణాలు, దురాలోచనలు ఇవన్నీ స్వామి బోధనం వల్ల కలిగినటువంటి జ్ఞానాగ్నిలో దహనం అయినట్టుగా మనం భావించాలి. భోగి నాటి నుంచి సదాలోచనలు, సదాచారాలతో మనం గడపాలి. యువతే కాకుండా పసిపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా భోగినాడు మనం జరుపుకుంటాం కదా, అవి ఎలా జరుపుకోవాలి, వాటి అర్థం వివరిస్తారంటూ చెప్తాను. చిన్నపిల్లలకి కొత్త బట్టలు వేసి అందంగా ముస్తాబు చేసి రేగుపళ్ళు,
వైసరు, చెరుకు ముక్కలు, బంతి పువ్వులు కలిపి సువాసినుడు తల మీద నుంచి భూమిపళ్ళు పోస్తారు. ఆనందంగా ఆరోగ్యంగా చిరంజీవులుగా ఉండాలని ముత్తైదువులు ఆశీర్దిస్తారు, హారతులిస్తారు. దీనివల్ల దృష్టి పరిహారం, ఆయుర్వృద్ధి కలుగుతుందని మన విశ్వాసం. ఈ భోగినాడు అందరూ మన ఇంటికి వస్తారు. కుటుంబాల మధ్య సామరస్యం ఏర్పడుతుంది, సమాజంలో ఐక్యత సాధించవచ్చని భగవాన్ అంటారు. భోగితో ముడిపడిన కథలున్నాయని విన్నాం. అవి పురాణ కథల లేక చరిత్రలో సంఘటనల? అది కొంచెం వివరించండి. అద్భుతమైన చిరస్మరణీయమైన సంఘటన భోగి పర్వదినం నాడు జరిగింది. ఇది చారిత్రక సత్యం. అదేమిటంటే, తమిళనాడులో విల్లిపుత్తూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణు చిత్తుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమార్తె, పేరు గోదాదేవి. తండ్రి నుంచి వారసత్వంగా విష్ణుభక్తి అలవడిన గోదాదేవికి పెండ్లీడు వచ్చింది. ఆమె కావేరీ తీరంలో ఉన్న శ్రీరంగ పట్టణంలో వెలిసినటువంటి శ్రీరంగనాథ స్వామినే తప్ప మానవమాత్రులెవరిని వివాహం చేసుకుని పట్టుబట్టింది. తన పట్టు నెరవేర్చుకోవడానికి ఆమె ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. ఈ ధనుర్మాస వ్రతంలో ప్రతిరోజు ఒక చక్కనైనటువంటి భక్తి గీతాన్ని తమిళంలో వ్రాసి స్వామికి నివేదనగా సమర్పించేది. ఈ గీతాలకి పాశురాలు అనే పేరుంది. 30 రోజుల పాటు 30 పాశురాలను రచించి గోదాదేవి శ్రీరంగనాథుడికి నివేదనగా సమర్పించింది. ఈ 30 పాశురాలు ఉన్నటువంటి గ్రంథాన్ని తిరుప్పావై అంటారు. తిరుప్పావై 30 రోజులు చేసిన తరువాత శ్రీరంగనాథుడు గోదాదేవికి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి, నిన్ను వివాహం చేసుకుంటాను, శ్రీరంగం రా, నీకు సమస్త భోగభాగ్యాలు చేకూరుస్తాను అని చెప్పి చెప్పాడు. తనకి కలిగినటువంటి ఈ దివ్యానుభవాన్ని ఆమె తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుడికి చెప్పింది. అప్పుడు విష్ణు చిత్తుడు ఆమెను తీసుకుని శ్రీరంగం వెళ్ళాడు. శ్రీరంగంలో అశేష ప్రజానీకం ముందు చక్కగా వివాహం చేశాడు. వివాహం కాగానే గోదాదేవి శ్రీరంగనాథుని గర్భగుడిలో ప్రవేశించి ఆ శేషతల్పం ఎక్కి స్వామివారి పాదసన్నిధికి చేరుకుంది. ఆయనలో ఐక్యమైపోయింది. ఎంత అద్భుతమైన సంఘటన ఇది! ఈ సంఘటన జరిగిన రోజే భోగి. ఆహా, ఈ సంఘటన వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది అంకుల్. భక్తురాలి నిర్మల భక్తికి మెచ్చి సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడా? ఇంత అద్భుతమైన సంఘటన జరిగిందా అంకుల్? జరిగింది కార్తీక్. అచంచల భక్తి విశ్వాసాలతో నామస్మరణ చేసి దైవాన్ని ఆరాధించే భక్తుని పిలుపు భగవంతుడు వింటాడు, చేయించి చేరుకుంటాడు. తన అనుగ్రహం పొందడానికి ఒకటే మార్గం అంటారు భగవాన్ బాబా. అదేమిటంటే, నీ చెంతనే ఉన్నానని నమ్ము, నిర్మలమైన మనస్సుతో నిస్వార్థమైన ప్రార్థన చేయి, నేను నీ పక్కనే ఉంటాను, అభయమిచ్చి ఆదుకుంటాను అన్నారు. ఇది మనం గోదాదేవి జీవితం నుండి నేర్చుకోవలసినటువంటి జీవిత సత్యం. 2వ రోజు పెద్ద పండుగ పేరుతో మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం కదా, అసలు ఈ పండగకి మకర సంక్రాంతి అన్న పేరు ఎలా వచ్చిందంట? ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటి? మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ 12 రాశులలో ఒక్కొక్క రాశిలో ఒక్క నెల ఉంటాడు సూర్యుడు. అందుచేత సంవత్సరంలో 12 సంక్రమణాలు వస్తాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. ఈనాటి నుండి సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తాడు. కాబట్టి మకర రాశి నుండి మిథున రాశి వరకు సూర్యుడు ప్రయాణించే ఈ కాలాన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఉత్తరాయణం పుణ్యకాలం ఎలా అయిందంటే, ఇలాంటి పుణ్యకాలంలో మనం నిర్వహించవలసిన విధులు సంప్రదాయాలు ఏమిటి చెప్తాను. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో
ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా అది సత్ఫలితాన్ని ఇస్తుందయ్యా. అందుచేత ఉత్తరాయణం దైవ ప్రార్థన, స్వాధ్యాయం, తీర్థయాత్రలు, వేదభీతమైనటువంటి సంస్కారాలు వంటి ఆధ్యాత్మిక సాధనకి చాలా అనువైనటువంటి కాలం. అందుకే సాయి యువత చేపట్టే ఈ సాయి గాయత్రి దీక్ష కూడా ఈ సమయంలోనే మొదలు పెడతారు. అంకల్, సూర్యుని ఈ ఉత్తర గమనం వల్ల మనం నేర్చుకోవాల్సినవి, తప్పక ఆచరించవలసిన సంప్రదాయాలు అసలు ఏమిటి? సూర్యుడు ఉత్తరానికి ప్రయాణించడానికి ఇంకేదైనా అర్థం ఉందా? అంటే భారతదేశానికి ఉత్తర దిశలో హిమాలయం ఉంది, పరమేశ్వర నివాసమైన కైలాసం కూడా అక్కడే ఉంది. మన బుద్ధికి అధిదేవత అయినటువంటి సూర్యుడు పరమేశ్వరుని సన్నిధికి ప్రయాణిస్తున్నప్పుడు మనం కూడా మన దృష్టిని హృదయంలో కొలువైనటువంటి భగవంతునికి మళ్లించాలి కదా. అదే ఈశ్వరు నివాసం. ఈ విషయమే దేవుడెక్కడంచు దేవులాడగనేల హృదయమందే లేదు ఈశ్వరుండు అని మనకి చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి హృదయానికి హత్తుకునేల. మరి ఈ విషయం తెలిసి మనం చేయవలసిన ఆధ్యాత్మిక సాధన ఏమిటో మరింత వివరంగా చెప్తారంట. చూడు సంపత్, పురుష సూక్తం చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత అని చెప్తుంది. అంటే చంద్రుడు మనస్సుకు, సూర్యుడు దృష్టికి అధిదేవతలు. మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. అందుచేత మనస్సుకు అధిపతి అయినటువంటి బుద్ధి చేత మనస్సును నియంత్రించి హృదయంలో ఉన్న ఈశ్వరుని వైపు మరొకసారి దైవానుగ్రహం మనం పొందాలి అంటారు భగవాన్ బాబా. దీనికి మనం చేయవలసిన సాధన నిత్య జపము, ధ్యానము. అయితే సాయి భక్తులకు ఆదేశించిన నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదటి అంశం ఇదే. మరి ఈ పెద్ద పండుగను సంక్రాంతి అని పిలవటంలో తాత్పర్యం ఏమిటి? ఈ సంక్రాంతికి అర్థం పరమార్థం ఏంటంటే? సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి. అంటే సమ్యక్ అంటే పవిత్రమైన, క్రాంతి అంటే మార్పు. ఈ మకర సంక్రాంతి నాడు మనకి జరగవలసినటువంటిది ఏమిటి? పవిత్రమైనటువంటి మార్పు. ఈ వివరణ వింటే చాలదు, అదేం చేయాలి? మనం ఆచరించాలి. స్వామి బోధనలు వారికి ఇష్టమైన ఒక భాగవత పద్యంలో ప్రతిబింబిస్తాయి. ఆ పద్యం ఏమిటంటే, తన యందు అఖిల భూతములందు నొక భంగి సమహితత్వం గున పరగువాడు, పెద్దల బుడగన్న భృత్యుని కైవిడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుడగా వజింతించువాడు, సబులియందు సోదరస్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదులధిప అని ఈ పద్యం. అంటే ప్రహ్లాదుడు తనను తాను ప్రేమించుకున్నట్టుగా అందరినీ ప్రేమించేవాడు. పెద్దలు ఎదురైతే సేవకుళ్ళ వినయంగా నమస్కరించేవాడు. స్త్రీలు ఎదురైతే నా తల్లిలా భావించి నమస్కరించి పక్కకు తప్పుకునేవాడు. దీనుల్ని చూస్తే తల్లిదండ్రులా ఎంతో ప్రేమతో ఆదరించేవాడు. తన తోటి వారి అందరినీ కూడా సోదరుల్లా భావించేవాడు. గురువుల్ని దైవస్వరూపులుగా భావించి గౌరవించేవాడు. ఆటలలో కూడా అసత్యవాడేవాడు కాడు. అంత మర్యాద కలిగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అంచేత మనకి ఇటువంటి పవిత్రమైన మార్పు మనకి రావాలి. ఈ పద్యంలో చెప్పినటువంటివి మన యువత ఆచరిస్తే తప్పకుండా ఈ పవిత్రమైనటువంటి మార్పు వస్తుంది. ప్రపంచం బాగుపడడానికి ఈ ఒక్క మార్పు చాలు. చాలా బాగుందండి. సాయి యువతగా మేము తప్పకుండా దీన్ని పాటిస్తాం. ఈనాటి యువతకు ఆదర్శంగా నిలుస్తాం. మరి మకర సంక్రాంతి నాడు జరిగే చరిత్రాత్మకమైన గాథ ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ విశేషాన్ని వివరించండి. మకర సంక్రాంతి నాడు అద్భుతం జరిగే గొప్ప పుణ్యక్షేత్రం శివగంగ. ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు జిల్లాలో ఉంది. శివగంగ సారా ఎత్తైన కొండ. ఆ కొండ తూర్పు నుంచి చూస్తే పడుక్కున్న నందిలా ఉంటుంది. అదే పడమర నుంచి చూసినట్టయితే కూర్చున్న విఘ్నేశ్వరుడిలా ఉంటుంది.
ఉత్తరం నుంచి చూస్తే సర్పాకారంగా ఉంటుంది, అదే దక్షిణం నుంచి చూస్తే శివలింగాకారంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కొండ. ఇక్కడ ఈ క్షేత్రంలో వెలిసినటువంటి భగవంతుడు గంగాధరేశ్వరుడు. ఈ కొండపైన ఏకశిల ఉంది. ఆ ఏకశిల పాదులో ఉన్నటువంటి తుట్టిలో మకర సంక్రాంతి నాడు 40 అంశుల గంగ ఊరుతుంది. ఈ గంగను ఒక బంగారు చెంబులోకి తోడి గంగాధరేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి అభిషేక తీర్థంతో కలిపి భక్తులందరికీ తీర్థం ఇస్తారు. ఆ మిగిలిన సగం గంగ ఆ బంగారు చెంబుతో సహా మైసూర్ మహారాజా వారి దర్బారుకు పంపిస్తారు. చాలా పరమాద్భుతమైనటువంటి విషయం ఇది. అయితే ఈ 40 అంశుల గంగ ఏదైతే ఉందో అది ఒక్క మకర సంక్రాంతి నాడు మాత్రమే ఊరుతుంది. అది గంగానది నుంచి వచ్చినటువంటి జలం అని భక్తుల యొక్క విశ్వాసం. పరమాద్భుతంగా ఉంది కదా. చాలా బాగుంది అంకుల్. సంక్రాంతి వైశిష్ట్యాన్ని వివరించేవి ఇలాంటి పురాణ గాథలు కూడా ఉంటాయి కదా, ఉంటే అవి ఎప్పుడు ఏ యుగంలో ఎలా జరిగాయో వివరిస్తారా? చెబుతాను ప్రశాంత్. ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నాథుడిగా వివరించడానికి కాత్యాయని వ్రతం అనే వ్రతం ఈ సంక్రాంతి నాడే చేశారు. తర్వాత ఇందులో ఒక ముఖ్యమైన విశేషం ఉంది. మనం ఇది భౌతికమైన వివాహం అని అనుకోకూడదు. శరీర భావాన్ని మరిచిపోయి పరమాత్ముడితో ఐక్యం కావటం అది గోపికల తల్లి ఉద్దేశం. ఇదే కాక జాబాలి అనేటటువంటి ఋషి, సునాగుడు అనేటువంటి మునికి దధిమందన వ్రతం అనే వ్రతాన్ని ఈ మకర సంక్రాంతి నాడే ఉపదేశించాడు. ఇది మకర సంక్రాంతి నాడే చేయాలి. మకర సంక్రాంతి నాడు శివలింగానికి నేత్తో అభిషేకం చేసి బెల్వార్చన చేసి దాని తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మనం ఏం చేయాలంటే ఆ రాత్రంతా జాగరణ చేసి ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించాలి. తెల్లవారాక ఒక సద్బ్రాహ్మణుడికి పెరుగు దానం చేయాలి. ఇది దధిమందన వ్రతంతో క్రమం. అయితే ఈ దధిమందన వ్రతం చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈ దధిమంతన వ్రతం వల్ల శివ సాహిత్యం లభిస్తుంది, ఆపద రాదు, దరిద్రుడు కాబోడు, అఖండ సౌభాగ్యము, ధనధాన్యాలు, సంతానం కూడా కలుగుతాయి. ఈ వ్రతం చేసే యశోద శ్రీకృష్ణ పరమాత్మని, అలాగే ద్రోణాచార్యుని భార్య అనేటువంటి కృపి అశ్వత్థామ అనేటువంటి కుమారుణ్ణి పొందారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు వంటి ఇంకా ఎన్నో సంప్రదాయాలు పాటిస్తారంట కదా, వాటి గురించి అర్థం వివరిస్తారంట? తప్పకుండా. సంక్రాంతికి ముందు నెల రోజుల నుండి తెలుగు లోగిళ్లలో గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి వరిపిండితో ముగ్గులు వేస్తారు. మామిడి తోరణాలతో ద్వారబంధాన్ని అలంకరిస్తారు. ముత్యాల ముగ్గుల పైన గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరిస్తారు. గుమ్మాలకు పసుపు, ఆవు పేడతో కల్లాపి, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా క్రిమి సంహారకాలు. రోగకారకమైన క్రిములను నశింపజేసి రోగాల బారిన పడకుండా మనకి కాపాడతాయి. వరిపిండితో ముగ్గులు చీమల వంటి జీవులకి ఆహారం. భూతయజ్ఞం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. అన్నింటినీ మించి ముగ్గులు, తోరణాలు, నృత్యాలు కన్నెపిల్లల్లోని కళా నైపుణ్యాన్ని సూచిస్తాయి. గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడుతూ చేస్తూ కన్నెపిల్లలు చేసే నృత్యాన్ని చూద్దామా? చూద్దాం. Hello.
వేసి గొబ్బియల్లో, మాణిక్యాల ముక్కులు వేసి గొబ్బియల్లో, ముత్యాల ముక్కులు వేసి గొబ్బియల్లో, మాణిక్యాల ముక్కులు వేసి గొబ్బియల్లో, ఆ ముక్కుల మీద మొగలి పూలు గొబ్బియల్లో, పత్తి సాయికి మల్లె పూలు గొబ్బియల్లో, గొబ్బియల్లో గొబ్బియల్లో, ఆ గొబ్బియల్లో గొబ్బియల్లో. వినసొంపుగా ఉందంగిలి పాట. సంక్రాంతి నాడు తెలుసుకోవాల్సిన సంప్రదాయాలు ఇంకేమైనా ఉన్నాయా అంకల్? ఉన్నాయి. సంక్రాంతి ఉదయాన్నే హరిలో రంగ హరి అంటూ హరినామస్మరణతో మేలుకొలుపులు పాడుతూ జనవాహినిలో భక్తిభావన జాగృతం చేస్తారు హరిదాసులు. పట్టు పీతాంబరంతో, కాలికి గజ్జలతో, మువ్వల చిరతలతో, తిరునామం తీర్చిన రాగి చెంబుతో హరిదాసులు వస్తే వారికి బియ్యం వేసి మహిళామణులు దానగుణం చాటుకుంటారు. ఈ సంప్రదాయాన్ని నగర సంకీర్తనగా విశ్వవ్యాప్తం చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి. భగవాన్ శ్రీ సత్యసాయి చాలా చక్కని సందేశం ఇచ్చారు. ఏమిటంటే, తపస్సు, ధ్యానము, జపము, పూజ ఇలా ఏ ఆధ్యాత్మిక సాధనైనా మీరు చేయండి, మీ మనస్సు ఏకాగ్రతతో దైవం మీద లగ్నం అవటం చాలా కష్టం, కానీ నగర సంకీర్తనలు పాల్గొనండి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు దైవంపై నిస్సందేహంగా లగ్నం అవుతాయి. అందుకే నగర సంకీర్తనలో పాల్గొనండి, నా అనుగ్రహాన్ని పొందండి అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి. అయితే నగర సంకీర్తన తపస్సు, ధ్యానం, పూజ మొదలైన ఆధ్యాత్మిక సాధనల కన్నా గొప్ప ఆధ్యాత్మిక సాధన అన్నమాట. గొప్ప సాధనగా గుర్తించడమే కాదు, నగర సంకీర్తనలో విధిగా పాల్గొనడం ద్వారానే స్వామి పట్ల మన భక్తిని చాటుకోగలం, ఆ సాధన సత్ఫలితాన్ని కూడా పొందగలం. ఇంకొక చిన్న సంప్రదాయం మనకి బొమ్మల కొలు. ఈ చిన్న సంప్రదాయంలో ఎంత గొప్ప అర్థం ఇమిడి ఉందో మనం తెలుసుకుందాం. శివ కుటుంబం, రామ పట్టాభిషేకం ఇలాంటి బొమ్మలు మనలో భక్తిని చిగురుపు చేస్తాయి, ముఖ్యంగా పిల్లలు. పులి పక్కన మేక, ఏనుగుల మధ్య కుందేలు, పూరిళ్ళు, మేడ, రాజు, బంటు వంటి జంట బొమ్మలు విరుద్ధ జీవుల మధ్య సామరస్యాన్ని, సామ్యవాదాన్ని చాటుతూ కనిపింప చేస్తాయి. ఈ బొమ్మల కొలువుతో పసిపిల్లల్లో కళా నైపుణ్యం పెరుగుతుంది. భారతీయ సంస్కృతికి సంబంధించిన ఈ చిన్న సంప్రదాయంలో కూడా సమాజాన్ని మార్చగల గొప్ప అర్థం ఉందా? అయితే బొమ్మల కొలువు వంటి అర్థవంతమైనటువంటి సంప్రదాయాన్ని
మర్చిపోకుండా ఆచరించాలి. అందుకే భగవాన్ భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పాటించండి, ఈ సమాజాన్ని సుఖశాంతులతో వర్ధిల్ల చేయండి అని భారతీయ సంస్కృతి ఘనతను చాటి చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు మన రైతన్నలు పాడి పండ్లు అందించే పశువులను అలంకరిస్తారని, వాటిని ఎంతో విశేషంగా పూజిస్తారని విన్నాం. ఈ పశువుల పండుగ విశేషాలు చెప్పండి అంటే. మూడవ రోజు సంబరాన్ని కనుము అంటాం. ఈ ఉత్సవమే ఉద్ధృషభోత్సవం అని అథర్వణ వేదంలో ఉంది. రైతుకి పశువే ధనం, అందుచేత పంట సీళ్ళు అందించే బసవన్నల్ని, పారిచ్చి పోషించే భూమాతల్ని పశువు కుంకుమలతో అలంకరించి పూజించి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం. గంగిరెద్దు దాసులు ఎద్దులను నందులుగా ముస్తాబు చేసి తీసుకువచ్చి చక్కని పాటలు పాడి నందుల చేత ఆటలాడిస్తారు. పశువుల శాలకు మామిడి తోరణాలు కడతారు, పూలతో అలంకరిస్తారు. పశువుల శ్రమ ఫలితంగా మన చేతికి పంట వచ్చిన తరుణంలో పశువులకు పొంగలి వండి పెట్టి తమ కృతజ్ఞతను తెలియజేసుకుంటారు. అంకుల్, మకర సంక్రాంతి పండుగ వేడుకల్ని, మానవ సమాజానికి భద్రత చేకూర్చే వాటి అంతరార్థాన్ని చాలా చక్కగా వివరించారు. సంక్రాంతి గురించి వినని విశేషాలు, అద్భుతాలు కూడా చెప్పారు. ఈ సంక్రాంతి నుండి నేర్చుకోవాల్సినవి క్లుప్తంగా స్వామి మాటల్లో చెప్తారా? చెప్తారు. మన ప్రీతమ భగవాన్ ఎంతో దయతో మనకు అందించిన సందేశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందంలోనే ఆనందం, ఆనందంలోనే అందం ఉంది. ఈ సంక్రాంతి ప్రకృతి మాతకు, పంచయజ్ఞాలు ఆచరించడానికి మనకి మంచి అవకాశం అందించిన శుభదినం. పండుగకు ముందుగానే తిరుప్పావై గానం చేయటం దైవ ఋషి యజ్ఞం. పితృదేవతలకు తర్పణం ఇవ్వటం పితృయజ్ఞం. మనని ఆశ్రయించి జీవిస్తున్న వారికి సుష్టుగా సంతృప్తిగా భోజనం పెట్టడం మనుష్య యజ్ఞం. బియ్యపు పిండితో ముగ్గురు వేయడం భూతయజ్ఞం. ప్రతి గృహ ముందు ధనధాన్యములు నిండి ప్రశాంతంగా విశ్రాంతిగా ప్రజలు గడిపే దినం. సకల ఐశ్వర్య రూపుడైన ఈశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అందరూ స్మరించే దినము. ధర్మము, జ్ఞానము, ప్రేమ, మోక్షప్రాప్తి ఇవన్నీ మానవునికి ఐశ్వర్యాలే. భౌతికంగా, నైతికంగా, ఆర్థికంగా చెందినవ కూడా సంపదలే. అట్టి ఐశ్వర్యము, సంపదను ప్రసాదించాలని పరమేశ్వరుని అందరూ ప్రార్థించే దినం ఈ మకర సంక్రాంతి. స్వామి ఇచ్చిన ఈ సందేశాన్ని మీరందరూ భక్తి శ్రద్ధలతో పాటించండి, స్వామి కృపకు పాత్రులు కండి. జై సాయిరాం. సాయిరాం.